ఫస్ట్ మూవీకి అంటే తెలుగులో ఒక మనసుకి ఇక్కడికి చాలా గ్యాప్ తీసుకున్నారు ఎందుకు? ఇస్ దర్ ఎనీ రీజన్? ఫ్రాంక్లీ నాకు పర్సనల్గా ఏంటంటే, నేను ఏ ప్రాజెక్ట్ అయినా ఐ డోంట్ సీ ఇఫ్ ఇట్స్ సినిమానా లేకపోతే నేను డిజిటల్ మీడియాలో చేస్తున్నాను చూసుకోను. ఐ డిడ్ వన్ ఫిల్మ్ ఇన్ తమిళ్ అండ్ ఐ డిడ్ వన్ సిరీస్, వెబ్ సిరీస్, 2 hours 40 minutes, అది కూడా సినిమానే కదా, అది నేను ప్రొడక్షన్ చేశాను. బట్ ఇట్ టుక్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ కష్టం, సేమ్ సినిమా అంటే డెఫినెట్లీ సినిమాకి నేను వస్తే వెళ్ళి యాక్టింగ్ చేసి డైలాగ్ నేర్చుకుని సరిపోద్ది, ఇక్కడ నేను డబ్బులు పెట్టి ఐ హావ్ టు డూ ఆల్ ద ప్రొడక్షన్ వర్క్ కాబట్టి. సో నాకు అక్కడ బిఫోర్ స్టోరీలో కూడా ఐ వాజ్ ప్లేయింగ్ అ పార్ట్, లైక్ స్క్రిప్టింగ్ వైజ్ అండ్ ఆల్ ఆల్సో ఐ వాజ్ హెల్పింగ్. సో నాకు దానికి చాలా టైం పట్టింది, బట్ 100% ఐ వాంటెడ్ టు టేక్ థింగ్స్ స్లో అనమాట, కొంచెం మెల్లగానే శ్రద్ధగా చూసుకొని మంచి స్క్రిప్ట్స్ని స్క్రూటనైజ్ చేసుకొని చేద్దాం అన్న ఐడియానే. అందులో ఖాళీగా ఉండడం ఎందుకు, స్క్రిప్ట్స్ వింటూ కూడా ప్రొడక్షన్ చేసుకోవచ్చు కదా అని నాన్నకు వచ్చి. అండ్ తమిళ రియల్ లైఫ్లో మీరు ఉండే పెప్గా అంటే బబ్లీగా ఉంటూ ఉంటారు, బట్ ఆన్ స్క్రీన్ వెళ్ళేటప్పటికి ఒక మనసు కానివ్వండి ఈ మూవీలో కానివ్వండి కంప్లీట్ కాంట్రాస్ట్ కనపడుతుంది. అంటే అలా వచ్చినాయి నాకు స్క్రిప్ట్స్, ఇట్స్ నాట్ లైక్ నేను వెళ్ళి ఐ డెంట్ సర్చ్ ఫర్ ది స్క్రిప్ట్స్ లైక్ దాట్. నౌ ఐఎమ్ డూయింగ్ అ స్టోరీ, ఇట్ స్టార్టెడ్ మొన్ననే షూటింగ్ స్టార్ట్ అయింది, 50% అయిపోయింది షూట్. దట్ ఈస్ అదర్ లెవెల్ ఆఫ్ హైపర్ ఆఫ్ నిహారిక, అది నేను అంత హైపర్గా రియల్ లైఫ్లో కూడా నేను ట్రై చేసా నేను ఉండలేను, దట్స్ ఇట్. సో నేను మీకంటే ఎక్కువ ఇప్పుడు నాకంటే ఎక్కువ, నాకంటే ఎక్కువ తిక్క, ఇట్స్ లైక్ దట్ తిక్క యాజ్ ఇన్ నాట్ ఈవెన్ డిసిషన్స్. ఇప్పుడు అక్షర క్యారెక్టర్ లైఫ్లో తిక్క ఒక లెక్క ఉంది, బట్ అసలు అందులో లెక్కే లేదు. సో దట్స్ దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. సో ఇట్స్ ఇట్ ఐఎమ్ వర్కింగ్ అదే కొంచెం డిఫరెంట్గా రోల్స్ చేద్దాం, నా అలాగే నేను ఎవ్రీడే ఉండొచ్చు, జస్ట్ ట్రైంగ్.